ఇది లేక్ వ్యూ పాయింట్. వాటర్ మాత్రం చాలా ప్యూర్గా ఉన్నాయి. ఈ మ్యాప్ని మాత్రం ఇక్కడ నమ్ముకోకూడదు. లేక్ దగ్గరికి తీసుకెళ్ళమంటే ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చింది. ఈ బ్రిడ్జ్ చాలా పొడవు ఉంది. రెయినీ సీజన్లో వాటర్ రోడ్డు మీదకి రాకుండా కట్టినట్టున్నారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం లోనావాలా టౌన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి లోనావాలా లేక్ని అయితే మనం విజిట్ చేయబోతున్నాం. చలో వెళ్దాం, రండి. ఇక్కడ తిరగాలంటే ట్యాక్సీ లేకపోతే ఆటోని హైర్ చేసుకోవాలి. అలా చేయాలంటే మన తాతల ఆస్తి మన దగ్గర గట్టిగా ఉండాలి. హైలైట్ ఏంటంటే ఇక్కడ రెంటల్ బైక్స్ కూడా ఉండవు. మనం రెంటల్ బైక్ తీసుకోవాలంటే పూణేలోనే తీసుకొని రావాలి. పూణే ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. పూణేలో అయితే రోజుకి 400 to 600లో మంచి బైక్స్ దొరుకుతాయి. ఇక్కడ గూగుల్ మ్యాప్ని నమ్ముకోవడం కంటే పక్కన ఆపి ఎవరినైనా అడిగి వెళ్ళడం మంచిది. మ్యాప్ మమ్మల్ని లోనావాలా లేక్ దగ్గరికి తీసుకెళ్ళమంటే ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి తీసుకొచ్చింది. ఇప్పుడు నేను కెమెరా చూపిస్తున్నాను కదా, అది లేక్ అంట. చాలా మోసం చేసింది మ్యాప్ నన్ను. వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వెళ్ళాలని చెప్పారు. అంటే మొత్తం 5 కిలోమీటర్స్. చివరికి లేక్ సైడ్ రోడ్డుకి అయితే వచ్చేసాం. ఈ పెద్ద సిమెంట్ వంతెన కటువైపు లేక్ ఉంటుందట. మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. కానీ ఈ వంతెన్ను చూస్తూ రోడ్డు మీద వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఫైనల్లీ మనం లేక్ లోపలికి వెళ్తున్నాం. రెయినీ సీజన్లో అయితే మొత్తం నిండిపోయేదేమో, ఇప్పుడైతే వాటర్ లోపలికి వెళ్ళిపోయాయి. చూడ్డానికి లేక్ అయితే చాలా పెద్దదిగా ఉంది, యాక్చువల్లీ బాగుంది. కానీ వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు వచ్చుంటే అదిరిపోయేది. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ భయపడ్డాడు, కానీ పక్కన బైక్ వెళ్ళిన తర్వాత వీడు కూడా ధైర్యం చేసి లేక్ దగ్గరికి అయితే బైక్ని తీసుకెళ్ళిపోయాడు. కానీ ఆ వాటర్ చూస్తూ బైక్ మీద ట్రావెల్ చేస్తూ వెళ్తుంటే మాత్రం బాసలు ఏమన్నా ఉందా. అటు లోపలికి చాలా వాటర్ ఉన్నాయి, ఆ కొండ దగ్గర కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఏ మాటకు ఆ మాట, లేక్ వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. లోనావాలాలో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. చుట్టూ వ్యూ అయితే బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.